నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే పచ్చిమామిడి సొరకాయ హల్వా. పచ్చి మామిడికాయ సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సొరకాయ, పచ్చి మామిడికాయ, పంచదార, బాదం గింజలు, ఉప్పు, నెయ్యి. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వీటిని ప్రాసెస్ చేయటం అంటే ఫస్ట్ మనము వీటిని ఏంటంటే మామిడికాయ ఇంకా సొరకాయ రెండింటిని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు గుజ్జులాగా, లేకపోతే తురుముకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, క్విక్గా అయిపోవాలి కదా, అందుకని ఫస్ట్ కొంచెం కాదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే చక్కగా గుజ్జులాగా గ్రైండ్ చేసేస్తాను. యూజువల్గా చాలా చాలామందికి చాలా అవేర్నెస్ ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద పేరెంట్స్కి చాలా అవేర్నెస్ వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే పొద్దున్నే లేచి సొరకాయ జ్యూస్ తాగటం అనేది జనరల్గా తాగేస్తూ ఉంటారు. అయితే జస్ట్ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను, సొరకాయ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ ఇట్లాంటివన్నీ కూడా పొద్దున్నే లేచి పరగడపున కాకుండా భోజనంతో పాటు తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసుకుని కొంచెం వాటర్ తాగిన తర్వాత ఏదన్నా సాలిడ్గా ఫుడ్ తినాలన్నమాట. సాలిడ్గా అంటే గట్టిగా ఉండేటువంటి ఆహార పదార్థం. అది జస్ట్ ఇక్కడ బాదం గింజలు ఉన్నాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేకుంటే ఎనీ అదర్ నట్ ఏదన్నా తీసుకోవచ్చు, నట్స్ లేకపోతే ఏదన్నా ఫ్రూట్ తీసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకోవచ్చు. అంతేకాని పొద్దున్న లేచిన వెంటనే కషాయాలు, వెజిటబుల్ జ్యూసెస్ అవి తీసుకుంటే కనుక చెడు ఏం జరగదు. కానీ మనము మన మెటబాలిక్ స్టేట్ని కిక్ స్టార్ట్ చేయాలి అంటే, మెటబాలిక్ స్టేటస్ని ఫాస్ట్గా చేయాలి, బాగా చేయాలి అని అంటే ఫస్ట్ సాలిడ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. సో సొరకాయ చక్కగా చెక్కేసుకున్నాం కదా. ఇందులో పోషకాలు అంటే మెయిన్గా బి వైటమిన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మిగిలినంతా కూడా ఏంటంటే వాటర్ కంటెంట్. 80% ఇందులో కంప్లీట్గా వాటర్ ఉంటుందన్నమాట. ఈ గింజల్ని యాక్చువల్గా గింజల్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవచ్చు, కాదంటే ఇప్పుడు మనము చిన్నపిల్లలకి చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి గింజల్ని తీసేస్తున్నాను. కొంచెం పెద్ద ముక్కలు చేసుకున్నా పర్వాలేదు వీటిని. మరి లేతగా ఉన్నదైతే అసలు మనము ఈ గింజలు కూడా వేసేయచ్చు అన్నమాట. చక్కగా సొరకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. సో సొరకాయ గుజ్జు రెడీ అయిపోయింది. చక్కటి కలర్ వస్తుంది ఈ హల్వా, ఎందుకంటే సొరకాయ కొంచెం ఇలా గ్రీనిష్ కలర్ ఉంది కదా, అలాగే మనకి ఇప్పుడు పచ్చి మామిడికాయ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో చక్కటి చక్కటి అంటే చాలా మంచి నైస్ కలర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ కూడా సేమ్ ఇదే విధంగా మనము దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. తొక్క తీసేస్తున్నాను, తొక్కతో పాటు కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి కలర్ వస్తూ ఉంటుంది. అయితే కొంచెం వగరు అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట, అందుకోసం అనేసి చక్కగా పైన చాలా థిన్గానే తీస్తున్నాను, అంటే లోతుగా కాకుండా పైన ఇలా మొత్తం మామిడికాయ వేసేయచ్చు. ఎందుకంటే మనము
ఆల్మోస్ట్ ఈక్వల్ పోర్షన్ సొరకాయ ఎంత తీసుకుంటే మామిడికాయ కూడా అంతే తీసుకోవచ్చు. సో సేమ్ జార్లోనే నేను మామిడికాయని కూడా ముక్కల కింద కట్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను. దీనికి కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మధ్యలో కొంచెం ముక్కలు ముక్కల కింద ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అంత వాటర్. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి సొరకాయలాగానే కనిపిస్తుంది, గ్రీన్ కలరు. సో నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ అన్నిటికంటే ముందు నెయ్యి. నెయ్యి కరిగే లోపల మనం ఏం చేద్దామంటే ఈ బాదం గింజల్ని క్రష్ చేసుకుందాం. క్రష్ చేసిన బాదం గింజలు. సో నేతిలో ఈ బాదం గింజలు వేగేటప్పటికి ఈ హల్వాకి ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత ఇవి ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుందన్నమాట, వేగినటువంటి టేస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా క్లియర్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. బాదం పలుకులు, వీటిని నెక్స్ట్ ఏం చేద్దామంటే షుగర్ యాడ్ చేస్తున్నాను. సో నేతిలో ఈ షుగర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది హీట్కి మెల్ట్ అవ్వటం మొదలు పెడుతుంది. సో షుగర్ కొంచెం క్యారమలైజ్ అవ్వగానే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ అలాగే పచ్చిమామిడి రెండు ఇందులో యాడ్ చేసి కుక్ చేసేద్దాం. షుగర్ ఎంత చక్కగా కరుగుతుందో చూడండి. ఇలా కరుగుతున్నప్పుడు మనము ఫస్ట్ సొరకాయ నెక్స్ట్ పచ్చిమామిడికాయ తర్వాత కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక మంచి టేస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది అవుతుందన్నమాట. మనము పులుపు యాడ్ చేసాం కదా, దానికి ఒక చక్కటి ఎన్హాన్స్మెంట్ అనేది అవుతుంది. పులుపు, తీపి, ఉప్పు, సొరకాయ ఏమో కమ్మగా ఉంటుంది. సో ఆ బేస్లో ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా చక్కగా ఉంటుంది. సో మొత్తము మనము వాటర్ వేసాం కదా మామిడికాయలో, పచ్చిమామిడికాయ గ్రైండ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు, సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనము ఇలాగ స్టిర్ చేసుకుంటూ ఉంటే చక్కటి సొరకాయ పచ్చిమామిడి హల్వా రెడీ అయిపోతుంది. సో చక్కగా సొరకాయ పచ్చిమామిడికాయ హల్వా రెడీ అయిపోయింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. సొరకాయ పచ్చిమామిడికాయ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పచ్చిమామిడికాయ సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, పచ్చిమామిడికాయ, పంచదార, బాదం గింజలు, ఉప్పు, నెయ్యి. తయారీ విధానము: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులో సొరకాయ ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత పచ్చి మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి దంచిన బాదం కొద్దిగా పంచదార వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న సొరకాయ పచ్చి మామిడికాయ కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఆ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి మామిడి సొరకాయ హల్వా రెడీ. చూసారు కదండి పచ్చి మామిడికాయ సొరకాయ హల్వా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం తీయగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. కొత్త కొత్త వేస్ కనుక్కోండి దీన్ని ఎలాగ యూజ్ చేయాలో ఇంకా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది ట్రై చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.